పప్పియట. సో ఇక్కడ తాటి చెట్ల మీద యాక్చువల్గా గూడు గూడు పెట్టింది అప్పుడు కాకి. సో అంకుల్ని దన్నేసినాయి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో ఈరోజు ఆదివారం ఏం చేద్దాం, బయటకు వెళ్దాం, వెజిటేబుల్స్ అయినాయి. జిన్ను కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్తున్నా జిన్ను. మార్నింగ్ మార్నింగ్ డే చేస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడట. అంకుల్ బయట చెట్టెక్కుతున్నాడు, చూద్దాం. జిన్ను బయట పెట్టుకున్నాడు. జిన్ను తాతయ్య చెట్టెక్కిండా, చెట్టెక్కిండా తాతయ్య ఎక్కిండా, ఎట్లెక్కిండు బైక్, ఎట్లెక్కిండు చెట్టు, ఎట్లెక్కుతాను తాతయ్య, అట్లా ఎట్లెక్కుతాను చూపెట్టు, ఇట్లా చూపెట్టు, ఎట్లా చూపేదాను తాతయ్య చెట్టు. దూన్ పోయిండా, దూన్ పోయిండి చెట్టెక్కి. జున్ను ఇక్కడ చూస్తున్నాడు అంకుల్ పైకి ఎక్కుతున్నాడు చెట్టు. ఎక్కడికి ఎక్కిండు జున్ను? ఓ అంకుల్ ఎక్కడికి ఎక్కిండు? కనబడుతున్నా షూలు వేసుకున్నాడు జున్ను. డైలీ మా డస్ట్ టీమ్ తీసుకెళ్తారు ఇలాగా. జిన్ను ట్రైన్ ట్రైన్ పోవాలట, కూవట. కానీ ట్రైన్ పోవడానికి మంచి లేదు కదా, బయట కరోనా ఉంది కదా, బయట పోవచ్చు. అట్లా పోతులే మనం, ఇప్పుడు ఆగి తగ్గినాక పోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీలాగా జిన్ను కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ట్రైన్ పోదాం, ట్రైన్ పోదాం అంటున్నావు డైలీ కదా. డైలీ ట్రైన్ పోదాం అంటున్నావు కదా జిన్ను, డైలీ ట్రైన్ పోదాం అంటున్నావు కదా నువ్వు, డైలీ ట్రైన్ పోదాం అంటున్నావు కదా. అవునా? నేను ఇప్పుడు పోయి వెజిటేబుల్స్ కదా ఫ్రెండ్స్. శనివారం మార్కెట్కి వచ్చాను, వచ్చేసి రైతు బజార్. సో మళ్ళీ యథావిధిగా పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు. సో కూరగాయల రేట్లు కొన్ని హైగా ఉన్నాయి, కొన్ని లోగా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇంకా కూరగాయలు తీసుకొని అయిపోయింది. చిక్కుడుకాయ, మిర్చి, తర్వాత ఇంకేం తీసుకున్నాను అంటే దొండకాయ. సో చిక్కుడుకాయ మాత్రం రేటు బాగా 50 రూపాయలకి వెళ్ళినట. నేను రేట్లు అడగలేదు ఈసారి, డైరెక్ట్ తీసేసుకున్నాను. ఎక్కువ తక్కువ అయితే తెలియదు. సో వచ్చి ఇంకా వేరే కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళే టైం వచ్చేసి 9 బాగవుతుంది, 10 గంటల లోపల ఇంటి ఉండాలి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లిగడ్డలు తీసుకున్నాను. షాప్ వచ్చేసి లక్ష్మీ నరసింహ అని ట్రేడర్స్ అని చెప్పేసి హోల్సేల్ షాప్ ఉంది, శనివారం మార్కెట్ అయితే. సో ఫ్రెండ్స్ నేను పాలకూర తీసుకున్నాను, మేక వచ్చింది, మేక పాలకూర తిన్నది. సో బండి మీద పోతే మేక వచ్చేసింది అనమాట, కొంచెం తినే ఒక కట్ట తీసిపోయింది మేక. సో ఈరోజు మేకకు ఆహారం అయితే పాలకూర. పాలకూర కొత్తిమీర. పాల షాప్కి వచ్చాను, పాలు తీసుకున్నాను. దిస్ ఈజ్ అవర్ షాప్. మళ్ళీ ఇంటికి వెళ్ళడము. ఇంటికి వచ్చేసినాను, తీసుకొని కూరగాయలు తీసుకొని పైకి ఎక్కేసి ఇట్లా పెట్టేసి అమ్మా జున్ను వస్తాను ఇంటిద్దాం. జున్ను సౌండ్ బండి సౌండ్ విని వచ్చేస్తాడు, కానీ ఇంకా రాలేదు. జున్ను పడుకున్నాడు కావచ్చు. ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాడు, అప్పడం లేదు. ఎందుకంటే కంపల్సరీ రోజు బయటికి వెళ్ళాలి కనుక. ఇంట్లో ఉండగా ఖచ్చితంగా బయటికి వెళ్ళొద్దు అంటే సాధ్యం కావడం లేదు, ఎందుకంటే మనకు కూరగాయలు నిత్య అవసరాలు వస్తాయి ఎప్పటికీ కావాలి. జున్ను వచ్చేసి టీవీ ఊర్లో బిజీ ఉన్నాడు. నేను మాస్క్ ఇంకా తీయలేదని చూస్తున్నారా, తీస్తాను. ఏం చేస్తున్నావు జున్ను, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ ఈరోజు మనం బజ్జీ చేసుకుందాం. ఇది వచ్చేసి మైదా పిండి ఆర్ పెసరపప్పు బజ్జీ. ముగ్గురు పెట్టారు, రెడీ అయ్యాయి, ఆల్రెడీ ఖతం అయిపోయినాయి అనమాట. నేను బయటికి వెళ్ళాను కదా, చరు కథ అయిపోయినాయి, మళ్ళీ నా కోసం చేయాలి. ఇప్పుడు గరం గరం రవ్వ బజ్జీలు రెడీ. సో అమ్మ తెచ్చి నేను తెచ్చిన కూరాలని తీస్తుంది. వేలకి వెళ్ళి జున్ను ఆడుకున్నాడు. మంచి ఉన్నాయమ్మ, అవి ఖరాబైనాయన్నా? సో మిరపకాయలు అన్ని కూరగాయలు తెచ్చాను. నోరు ఊడుతున్న బజ్జీ కదండి, మీరు కూడా ట్రై చేయండి. గోధుమ రవ్వతో పెరుగు గోధుమ రవ్వ కలిపి అలా కొత్తిమీర, మెంతి, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలన్నీ వేసుకొని గరం గరం గురించుకుని తింటే సూపర్గా ఉంటాయి ఇవి. ఎక్కడ పోయింది? కింద పోయిందా? ఎక్కడ ఉన్నాయి? దూచున్నాయా? కింద బెడి కింద ఉన్నాయి. జిన్ను బాగా చూస్తున్నాడు. దొరికిందా, దొరికిందా, దొరికిందా జిన్ను? ఎక్కడుంది, ఎక్కడ కింద ఉందా? సర్ది బాల్ది, ఆ జిన్ను బాగా దొరికింది. బాగా బాగా ఎడుతున్నాడు బాల్ బాల్ జిన్ను. జిన్ను క్యాచ్ క్యాచ్ జిన్న.
ఫ్రెండ్స్ వేరే పని చేసి ఏం లేదు. సో జున్నుతో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను. ఇవాళ ట్రైనింగ్ లేదు కదా, సండే కదా షో. జున్నుతో నేను ఆడుతున్నాను, జున్ను బాల్ మీద ఆడుతున్నాడు. ఏం చేస్తున్నావు? పొట్ట పొట్ట కింద బాల్ పొట్టెక్స్ జున్ను ఎత్తాను. జున్ను ఊకే పప్పీలు పప్పీలు అడుగుతున్నాడు. ఎక్కడ వెళ్ళి పప్పి ఎక్కడ వెళ్ళి ఎందుకో యా పప్పి యా కొత్త ఛానల్ ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, చేసేది ఏం లేదు కనుక తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంక వేరే వేరే చూపెడతాను మీకు. ఓకేనా? లైక్ చేయమని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమను, షేర్, కామెంట్, బాయ్ కూడా చెప్పేస్తున్నాడు జున్ను. ఈరోజు మార్కెట్లో తెచ్చిన కూరగాయలు దొండకాయ, చిక్కుడుకాయ, మిరపకాయలు అండ్ ఇక్కడ పాలకూర. అమ్మ తీసింది కొత్తిమీర. అమ్మ ఇంకేం చేసినవే, ఏం చేస్తున్నావు అమ్మను? అగ్గో ఇంకా ఎల్లిగడ్డలు ఉన్నాయి, ఇంకా ఎల్లిగడ్డలు తీస్తుందమ్మ. ఈ జున్ను ఏమో బలిగి 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 డ్యాన్స్ చేస్తున్నాడు. బలిగి 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 డ్యాన్స్, బలిగి బలిగి డ్యాన్సా? ఏంటి బలిగి బలిగి డ్యాన్సా? డెక్కా? డెక్ పెడతావా? డెక్ పెడతాయా? సరే డెక్ పెట్టమంటాడు జున్ను. సరే పెడతాను. అగ్గ చుట్టుకి వచ్చింది జున్ను. జున్ను సిగ్గుపడుతున్నాడు చుట్టుకి చూసి. ఎవరు వచ్చిన్నాను? ఎవరు వాళ్ళు? ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతున్నాయి జున్ను. జున్ను చూడలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు జున్నును కదా. అద్దు ఉండు, చెప్పు పాపి. పాపి చూడు జున్ను రియాక్షన్ దగ్గర కూర్చో, జున్ను దగ్గర. పాపి వచ్చింది చూడండి అమ్మా. జున్ను చూడలేకపోతున్నాడు, ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాడు కదా. పప్పి పప్పి ఎత్తుకోవాలట చూడు. జున్ను ఎట్టగా వేసుకున్నాడు, సైలెంట్ అయిపోయింది జున్ను. చాలా రోజులు అవుతుంది పప్పి చుట్టుకుని చూడక. జున్ను పప్పి చిన్నగా ఉన్నప్పుడు చూసిండు, పెద్దగా అయిపోయింది. సో జున్ను వచ్చేసి కళ్ళు మూసుకొని కిందకి రియాక్షన్ ఇస్తున్నాడు. పప్పి 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 జున్నుకు పప్పి, జున్నుకు పప్పి ఎత్తాడు, జున్నుకు పప్పి వేస్తాడు, జున్నుకు పప్పి 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 పప్పి. నువ్వు జున్ను ఫీల్ అవుతున్నాడు. జున్ను రియాక్షన్ చూడండి. పప్పు చుట్టుకు వచ్చినాక జున్ను సైలెంట్ అయిపోయిండు. ఫ్రెండ్స్ చూసారా, మా పప్పు చుట్టుకు వచ్చింది. జున్ను చాలా రోజు చూడక ఎట్లా రియాక్షన్ ఇస్తున్నాడు చూడండి. సైలెంట్ అయిపోయిండు. తను అంటాడు పప్పు ఏది చుట్టుకేది జున్ను, పప్పు ఏది చుట్టుకేది, పప్పు ఏది పప్పు చుట్టుకు ఏమంటా జున్ను చూడం. సో మీకు క్లాసెస్ నడుస్తున్నాయా? స్కూల్ అయిపోయిందా? క్లోజ్ క్లోజ్ అయిపోయినాయి. డైలీ వీడియో చూస్తున్నారు మరి యూట్యూబ్లో. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. మా జున్ను అయితే సైలెంట్ అయిపోయింది చూసారా, పప్పి ఎత్తుకుంటే పోయింది ఇప్పుడు జున్ను. ఇంకా సైలెంట్గా చూస్తున్నాడు జున్ను కదా. జున్ను జున్ను పప్పి పుల్ల ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఫుల్ ఎంజాయ్ జున్ను పప్పి చుట్టుకుతాని. ఫుల్ ప్లేయింగ్ జూ తారక్ జున్ను. సో పప్పి చుట్టుకి తారక్ జున్ను ప్లేయింగ్ క్రికెట్. త్రీ బ్యాట్స్, బ్లూ గ్రీన్ ఎల్లో బ్యాట్స్, ముగ్గురు ఆడుతున్నారు క్రికెట్. ముందరికి ముందరికి బల్ల తాకుతుంది జున్ను వెనకకు. ఆయ్ జున్ను 4-6 కొడుతున్నాడు.
ఫ్రెండ్స్ జున్ వచ్చేసి ఇక్కడ టీవీలో నిక్ జూనియర్ చూస్తున్నాడు కంప్లైంట్ ఇదరాక ఎగిరిండు ఎగిరిండు ఇక్కడ పాప చిట్టుకుతాను కూర్చొని చూస్తున్నాడు జున్ను వాయిస్ వస్తుంది సౌండ్ వస్తలేదు ఏమి వస్తలేదు కదా సౌండ్ రాకుండా చూస్తున్నాడు జున్ను సౌండ్ పెడతాను ఇప్పుడు సౌండ్ పెడతాను అయ్యి సౌండ్ వస్తుంది జున్ను వీడియో తీస్తున్నాడు జున్ను ఫోటో తీసా నన్ను తీస్తాను జున్ను ఇంకా ఫోటోస్ వీడియోస్ జున్ను ఫ్రెండ్స్ ఈవినింగ్ 6 అవుతుంది మా జున్ను నేను మా పప్పి పైకి వెళ్తున్నా బిల్డింగ్ పైకి జున్ను వచ్చేసి పైకి పోదాం అంటున్నాడు సో కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ జున్ను ఎక్కుతాడు సాయంత్రమైందంటే పైకి వెళ్ళాలి జున్ను ఒక రోజు బయటికి వెళ్తలేం కదా సో ఊకే ఇంట్లో ఉండేసరికి బోర్ కొట్టేసి ఊకే పైకి పోదాం అంటున్నాడు సో పప్పు వచ్చింది కదా నాకు సగం ఏమంటారు అర్థమైందనమాట లేకపోతే పప్పు ఇతను ఉంటాడు నా తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ పప్పుకి ఇస్తాడు జున్ను సో ఎలా ఎక్కుతున్నాడు చూడండి అమ్మయ్యా అచ్చేసిల్లు పైకి అచ్చేసిల్లు పప్పి చుట్టుకి పైకి అచ్చేసిల్లు చుట్టుకి రాలి కదా పప్పి జున్ను పైకి వచ్చిల్లు సో తాటి చెట్ల దగ్గర అన్ని కాకులు అన్ని వాళ్ళ ఇక్కడ కంప్లీట్లీ చూడండి మేఘాలయా చూపెడతలేట మేఘాలయట పైన చున్ను మా జున్ను చూపెడుతున్నాడు మేఘాలు చూపెట్టు అని చెప్పేసి ఆకాశం ఇప్పుడు వచ్చేసి జస్ట్ 2 మినిట్స్ 6 o'clock సో మేఘాలతో మబ్బు పట్టి ఉంది ఆకాశం అంతా జున్ను డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ ఫ్రెండ్స్ కాకు అరుపులు చూసారా మీరు ఇక్కడ కాకులన్నీ ఒక దగ్గరకు వచ్చాయి అరుస్తున్నాయి చూడండి జున్ను కాకులు వస్తున్నాయి చూడు కాకులవి కావు 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 చూసి అన్ని లెళ్ళాయి చుట్టుకీ వచ్చింది సో జున్నూరుకి వచ్చాడు పప్పి చుట్టుకీ వచ్చిండు జున్ను వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సో నాన్నకు సగం టెన్షన్ తగ్గించాడు పప్పి చుట్టుకీ రాగానే సో ఎందుకంటే వాళ్ళతోనే ఎగురుతాడు లేకపోతే నన్నే పట్టుకుని ఎగురుతాడు ఒక జున్ను పప్పి అట సో ఇక్కడ తాటి చెట్ల మీద యాక్చువల్గా గూడు పెట్టింది అనమాట కాకి సో అంకుల్ని దండేసినాయి సో గూడు తీసేయడం వల్ల కాకులన్నీ ఇక్కడ వచ్చి ఆటలాడుతున్నాయి అనమాట జున్ను అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు పోయిందా పప్పి చుట్టుకి పైకి ఎక్కుతానని జున్ను దిగమని చెప్పేసి ఎంత ఎగురుతున్నాడు చూడండి జున్ను ఎగురుతున్నాడు పప్పి చుట్టుకి పైకి ఎక్కుతున్నారని సో ఇక్కడ చూడండి దిగరమ్మంటున్నాడు పప్పిని సో పప్పు ఎక్కిందని చెప్పేసి జున్ను కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది ఎక్కడైతే పైకి వెళ్ళాలి కదా సో జున్ను పప్పి చుట్టుకి మళ్ళీ ఆడుకుంటున్నారు గేమ్ ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నాను ఎందుకంటే ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి చాలా పని ఉంది ల్యాప్టాప్లో కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఉంది సో అవన్నీ చేసుకునే పని ఉంది ఇంకా ఈ రోజుకి క్లోజ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి